హైదరాబాద్ లో లాక్ డౌన్ కొనసాగుతోంది. రోడ్లపైకి వచ్చిన వాహనదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సరైన పత్రాలు ఉంటేనే పంపిస్తున్నారు. అబ్జల్ గంజ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. లాక్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నగర రోడ్లపైకి వచ్చే వాహనాలని తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం అబ్జల్ గంజ్ చెక్ పాయింట్ వద్ద ఉన్నాము. ఇది నేరుగా ఇటు హైకోర్టు నుండి వచ్చే దారి, అంటే హైకోర్టు నుండి ఇటు మదీనా మీదుగా వచ్చే దారి. ఇది దారి వెంబడి ప్రస్తుతం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కేవలం పాసులు ఉన్న వాళ్ళని కొన్ని 22 శాఖలకు సంబంధించి, అంటే 22 విభాగాలకు సంబంధించిన వాళ్ళకి అనుమతులు ఉన్నాయి. ఇందులో మెడికల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు, ఇతర శాఖలు, అంటే ఈ విధంగా మొత్తం 22 శాఖలకు సంబంధించిన వాళ్ళకి అనుమతులు ఉన్నాయి. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాళ్ళని పైన మాత్రం వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఏసీపీ మనతో పాటు ఉన్నారు. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఒకవేళ అనవసరంగా రోడ్లపైకి వస్తే వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్, ఏ విధంగా సాగుతుంది వాహనాల తనిఖీలు, రోడ్లపైకి అనవసరంగా వచ్చే వారిపైన ఏం చేయబోతున్నారు? ఓకే, లాక్డౌన్లో భాగంగా మేము దరిదాపు మెయిన్ ప్రధాన జంక్షన్స్ కూడల్లో అన్నింటిలోనూ కొన్ని చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్లస్ ట్రాఫిక్ విభాగాల సంయుక్తంగా వీటన్నీ ఏంటంటే మొత్తం ఈ లాక్డౌన్ అంటే దరిదాపు అనవసరంగా తిరిగే పర్సన్స్కి ఎటువంటి పరిస్థితుల్లో రావద్దండి, అనవసరంగా తిరగద్దండి. ఎందుకంటే కోవిడ్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని అరికట్టాలంటే కంపల్సరీగా పబ్లిక్ ప్రతి ఒక్కరూ దాన్ని సహకరించాలి లాక్డౌన్కు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని రంగాలకు కొన్ని పర్సన్స్కు పర్మిట్ చేయడం జరిగింది. ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్స్కు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత హెల్త్ మెడికల్, తర్వాత ఫార్మాస్యూటికల్, తర్వాత ఈవెన్ అగ్రికల్చర్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అట్లా ఈ విధంగా 24 కేటగిరీకి సంబంధించిన పర్సన్స్కు పర్మిట్ చేయడం జరిగింది. వాళ్ళకు మాత్రమే అలౌ చేస్తున్నాము. ప్రతి వెహికల్ 10 తర్వాత వచ్చిన ప్రతి వెహికల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అనవసరంగా తిరిగే పర్సన్స్ మాత్రం కంపల్సరిగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, ఆ వెహికల్స్ డీటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు అప్పీల్ చేయడం ఏమనగా, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సహకరించండి, ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, ఇతరులకు కూడా క్షేమంగా ఉండేదానికి మీరు మీ వంతు తోడ్పాటు అందించండి అని చెప్పేసి మా వరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి వేవ్ అప్పుడు లాక్డౌన్ అంటే మనం వాహనాలను సీజ్ చేయడం, కోర్టుకు పంపించడం జరిగింది. ఈసారి కూడా అదే విధంగా జరుగుతుందా లేకపోతే ఏం చేయబోతున్నారు? లేదండి, ఈసారి కంపేర్ టు ఏంటంటే లాస్ట్ టైం సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి కొంత ఫస్ట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది పబ్లిక్ కానీ పోలీస్ కానీ. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు ఈ లాక్డౌన్లో మాత్రం ప్రజలు చాలా వరకు సహకరిస్తున్నారు, ప్రజలకు కూడా తెలిసిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఎవరు ఎక్కువ అనవసరంగా ఎవరికి బయటికి రావట్లేదు. ఓన్లీ ఏంటంటే కొంత ఈ వ్యాక్సినేషన్ వచ్చే వాళ్ళందరికీ పర్మిట్ చేస్తున్నాం. ఎవరైతే అనవసరంగా తిరుగుతున్నారో, ఎటువంటి వ్యాలిడ్ రీజన్స్ లేకుండా తిరుగుతున్నా వాటి మీద మాత్రం వాళ్ళ ఆ వ్యక్తుల మీద, ఆ వెహికల్స్ మీద చట్ట ప్రకారంగా కేసులు బుక్ చేసి ఆ వెహికల్స్ కూడా డీటైన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అధికారులు చెప్తున్న ఒకటే, ప్రజలకు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కోవిడ్కి బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా ఈ లాక్డౌన్లో ప్రజలు సహకరిస్తేనే సాధ్యమవుతుందని చెప్తున్నారు. మొత్తం 24 కేటగిరీలకు సంబంధించిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో మెడికల్, ఎలక్ట్రిసిటీ, మీడియా, ఇతర రెవెన్యూ, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్, ఇలా మొత్తం 24 కేటగిరీలకు సంబంధించిన వాళ్లకు అనుమతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే రోడ్లపైకి రావాల్సి ఉంటుంది, అంటే వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వెళ్తూ ఆఫీసులకు వెళ్ళడం, తిరిగి వెళ్ళడం అనేది చేస్తుంటారు. అనవసరంగా ఎలాంటి పని లేకుండా రోడ్లపైకి వచ్చే వాళ్ళపైన మాత్రం ప్రధానంగా దృష్టి సారించారు. అలాంటి వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నామంటున్నారు. అందుకు గతంతో పోలిస్తే, అంటే మొదటి వేవ్ వచ్చినప్పుడు లాక్డౌన్ విధించిన సమయానికి, సెకండ్ వేవ్లో ఇప్పుడు కొనసాగుతున్న లాక్డౌన్లో చాలామందికి, నగరవాసుల్లో చాలా మార్పు వచ్చింది. చాలా తక్కువ స్థాయిలోనే రోడ్లపైకి వస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది యువత రోడ్లపైకి వస్తున్నారు, వీళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నాము, అలాగే అవసరమైతే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్ సార్, రాధాకృష్ణ.